హలో అండి, హాయ్ ఫ్రెండ్స్. ఈ ఉల్లి తోటలో బంగారు తీగ అనేది ఎక్కువ వచ్చిందండి మా దాంట్లోన. ఈ బంగారు తీగ ఆశించిన తర్వాత ఆ తీగలా పాకుతూ ఉంటుందండి. అది పాకిన తర్వాత మొక్క ఎదుగుదల ఉండదు, లోపల కాయ కూడా ఊడదండి. మొత్తం అంతా పెనేసుకుని అది చెట్టును ఇంకా ఎదగనివ్వదు. సో దానివల్ల పంట మనము నష్టపోతున్నాం ప్రతిసారి. మిరపలో కూడా ఈ విధంగా చాలాసార్లు వచ్చింది మాకు. ఈ ఉల్లిలో చాలా పోయినసారి అట్లా వచ్చి ఎక్కువ నష్టపోయాము. మళ్ళీ ఈసారి కూడా వచ్చిందండి. దానికి ఒక మందు ఇచ్చారు కొట్టు వాళ్ళు, ఇదేనండి, ఇది సాకూర్ అనే మందు. దీంట్లో కాంబినేషన్ వచ్చి ఇక్కడ ఉంది. సరే, కనిపించడం లేదు. ఇది క్యుజలోపాస్ ఇథెల్ 10EC అనేది ఉందండి. ఇది కలుపు నాశనం అండి. ఇక్కడ ఉందండి క్యుజలోపాల్ ఇథెల్ అనేది, 10EC అనేది ఇక్కడ ఉంది. ఇది చాలా బాగా పనిచేస్తుందని చెప్పారండి, తీసుకురావడం జరిగింది. ఈరోజు కొడుతున్నాము, మరి అది ఏ విధంగా పనిచేస్తుందో ఒక 4-5 డేస్ కల్లా రిజల్ట్ వస్తుందన్నాడండి. చూపిస్తాను ఉల్లి ఏ విధంగా ఉందో, మందు కొట్టేది. ఇప్పుడు చూడండి, మీరు చూడండి, ఇది తీగలా తీగ జాతి. ఇది కలుపు నాచిన కలుపు మొక్క. ఇది ఇదే రకమైన కలుపు. ఇంకా ఉల్లి పండుదండి, ఉల్లి ఎదగనీదండి. లేనాడు ఇట్లా ఉందండి, బంగారు తీగ రాకుండా ఇట్లా ఉంది. ఆల్రెడీ గడ్డ కూడా ఊరేసింది. ఇదే బంగారు తీగకి 10 డేస్ దాకా కొద్దిగా ఉందండి, ఎక్కువ స్ప్రెడ్ అయింది. ఆగదువా, నిన్న ట్యాంక్ సరుపుతా పోనాలిగా. అత్తవి తరం బా, అత్తకి ఎలా పడుతుంది? ఎలా అక్కడికి పడుతుంది? అక్కడ ఇక్కడ ఎలా ఇది వస్తు పడుతుంది, అది వరకు పడుతుంది. ఇది ఎంతో ట్యాంక్ పడుతుంది అయితే బేస్ అవుతుంది. అది చూడండి ఫ్రెండ్స్, ఇదేనండి బంగారు తీగ. దీని మరి శాస్త్రం ఏముందో మనకైతే తెలియదండి. మా భాషలో చెప్పేది ఈ విధంగా అంటున్నారు దీన్ని. అది లేనాడు బాగుందండి. ఉల్లిగడ్డ ఒక 60 సెంట్లు వేసామండి. ఇది ఒక 4-5 సెంట్లు అక్కడక్కడ వచ్చేసింది, స్ప్రెడ్ అయిందండి. ఇది బేస్ అయితే గడ్డ బేస్ వరకు తెల్లి అవు ఇంకా తింగుడికి ఎత్తుపంది. ఓకే బాయ్ ఫ్రెండ్స్. ఇది ఏ విధంగా పనిచేసిందండి, మీకు ఒక 4-5 డేస్ తర్వాత ఇది ఎండిపోయిన తర్వాత మీకు చూసి పెడతానండి. మీకు కూడా ఇది మిరపలో కానీ ఎక్కడైనా ఉంటే సోయాబీన్, చిక్కుడు వీటిలో ఎక్కువ ఉంటుందండి. ఇది మేము పనిచేసినాక చెప్తాం, మీరు కొట్టుకోవచ్చండి. థ్యాంక్ యూ. కొత్త వాళ్ళు ఎవరైనా మా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.